ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేను ఇదే ప్రశ్న అడిగా మీ ముందు ఇదే సిద్ధం సభల్లో, ఎన్నో సందర్భాలలో సిద్ధం సభకొచ్చిన లక్షల మంది ముందర ఇదే ప్రశ్న కూడా అడిగా. పోనీ దీనికైనా సమాధానం చెబుతాడా అని అంటే దీనికి చెప్పడు, నాకైతే చెప్పకపోడు, నాకైతే చెప్పడు, కనీసం మీకైనా చెప్పాడా అని అడుగుతా ఉన్నాను. ఎలా అబ్బా రెండు చేతులు పైకెత్తాలి, ఎలా 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 చెప్పలేదు, చెప్పలేదు అనే అనేదానికంటే కూడా చెప్పలేడు అనటం కరెక్ట్ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి విషయంలో. ఎందుకంటే ప్రజలతోనూ పేదలతోనూ బాబు బంధం అతకని బంధం, అందుకే నోటికి ఆయన ఫెవికాల్ వేసుకుంటాడు, నోటికి ఫెవిక్విక్ పూసుకుంటాడు, పూసుకొని నోరు మూసుకుంటాడు. మరి మీ బిడ్డ మీ జగన్ సిద్ధం సిద్ధమని సభను పెట్టి మీ బిడ్డ ఏమి చెప్తున్నాడు అని అంటే, ఇంటింటికి మంచి చేస్తూ ఏకంగా 270,000 కోట్ల రూపాయలు డిబిటీగా, అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం వివిధ పథకాల ద్వారా. మీ జగన్ తొలిసారి ముఖ్యమంత్రిగా చేసింది పరిపాలన కేవలం 58 నెలల్లోనే. ఈ 58 నెలల పాలనలోనే ప్రజలు ఒక్కసారి మీ బిడ్డను ఆశీర్వదిస్తేనే ఈ 58 నెలల పరిపాలన తర్వాత అదే ప్రజల ముందర మీ బిడ్డ నిలబడి మీ జగన్ మీ బిడ్డ ఏం చెప్తున్నాడు అని అంటే, ఇంటింటికి మంచి చేస్తూ ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా చేశాడు అని చెప్పి మీ బిడ్డ గొప్పగా మీ ముందర నిలబడి చెప్పగలుగుతా ఉన్నాడు ఈరోజు. మీ బిడ్డ ఈరోజు మీ అందరి ముందర కూడా గొప్పగా నిలబడుతూ ఏకంగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథము, ఎన్నికలప్పుడు మనం ఏదైతే హామీలు ఇస్తామో ఎన్నికలు అయిపోయిన తర్వాత అవి చెత్తబుట్టలో కాదు వేయాల్సింది. ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా ఒక బైబిల్గా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చి మీ బిడ్డ మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇదిగో మేనిఫెస్టో, ఇదిగో 99% హామీలు నెరవేర్చిన మీ బిడ్డ అని చెప్పి మళ్ళీ మీ ముందర నిలబడి ఆశీస్సులు కోరుతా ఉన్నాడు మీ అందరి ఎదుట.